హార్బర్ నిర్మాణం కోసం ఖచ్చితంగా మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధం అవుతున్నాము. అది ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి. ఇంకా లేదు సార్, మనకు ఉన్నది 1.5 ఇయర్. ప్రభుత్వం దిగిపోదు సార్, నెక్స్ట్ ఎలక్షన్ మన ప్రజా ప్రభుత్వం. మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకోండి సార్ విషయంలో. లాస్ట్ టైం చేసినట్టుగా మనం అటు వెళ్ళినట్టు ఇటు వద్దాం మనం. ఒకసారి ప్రజల గారు కళ్యాణ్ గారు కూడా తీసుకొచ్చి ఒక రోజు తీసుకొచ్చి ఒక మీటింగ్ లాగా చేసి మనం చేద్దాం. ఏ ఊరు అనేది నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఈ సమస్య పైన మీకు ఎంత ఆవేదన ఉందో, ఒక్క నిమిషం, మీకు ఎంత ఆవేదన ఉందో కళ్యాణ్ గారు కూడా అంతే ఆవేదన ఉంది. మత్స్యకారుల పైన మీ సమస్యల పైన అంత అవగాహన కూడా ఉంది, ఆయనకు అవగాహన కూడా ఉంది. తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు ప్రకటించారు సార్, ప్రకటన మాత్రమే జరుగుతుంది. అది బుడగొట్లపల్లెం ఫిషింగ్ హార్బరు. వైఎస్ఆర్ ప్రభుత్వం రాకముందు కూడా టీడీపీ ఎంలో కూడా సర్వేలు చేసి డిపార్ట్మెంట్లో వచ్చి, ఎందుకంటే మేము స్థానిక చూస్తున్నాం. ఈరోజు నేను సార్ నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మ అంటే మా ఊరు వచ్చినట్టు మీకే తెలుస్తుంది. ఊర్లో దన్నా కూర్చొని నా కొబ్బరి తోట కూడా ఎక్కడ పోగొట్టుకొని ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగితే ఒక మార్కెటింగ్ వ్యవస్థ డెవలప్మెంట్ అవుతుంది, ఒక విద్యా విధానాన్ని బాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని ఒక ఆలోచనతో ఊర్లోనే ధర్నా కూర్చొని 48 ఎకరాలు గ్రామానికి ఇప్పించారు సార్. ఆ పరిధిలోనే ఈరోజు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేస్తున్నారా మరి? లేదు సార్. ఎన్ని ఎకరాలు తీసుకున్నారు? 200 ఎకరాలు తీసుకున్నారా? ఇంకా ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు కావాలంటున్నారు సార్. ఇంకా ఉన్నాయి, ఇంకా వెళ్ళి ఇంకా అవుతున్నాయి. దేవుడి దయతో బట్టలు నొక్కలేదు. మనం వచ్చి ప్రారంభించి మీ అందరికీ ఆ సౌకర్యాలు తీసుకొచ్చేసి చేద్దాం. ఎందుకంటే ఆయన అన్న మాట కూడా నిజంగా మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంచెం విలువలతో ఉండాలి. వస్తారు, చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు, ఆ మాటకి విలువ లేకపోతే ఎట్లా నిలబడాలి కదా. మన సేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాలుగు మన సేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాలుగు.